హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఊరికి అతి సమీపంలో 1-1.5 కిలోమీటర్ల దూరంలో కమ్మపల్లి అనే గ్రామం ఉందన్నమాట. ఆ గ్రామ వాస్తవ్యులు ఒక చిన్న కొండ మీద గోకర్ణేశ్వర స్వామి అనే ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శివాలయము. ఈ ఆలయంలో ఒక పెద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. సో ఆ గుడి ఎలా ఉందో, ఆ ప్రశాంత వాతావరణంలో ఆ గుడి ఎలా ఉందో మీరే చూడండి, చూపిస్తాను. అదేవిధంగా ఆ చిన్న కొండ మీద 70 అడుగులు లోతులో బోరు వేస్తే నీళ్లు పన్నాయంట. అంటే దేవుని మహిమ లేకపోతే, అనుగ్రహం లేకపోతే అంత కొండ మీద, అంత అన్ని రాళ్ళు ఉండే కొండ మీద బోరు వేస్తే నీళ్లు పడడం అంటే ఇది ఆషామాష పని కాదు. దేవుడి అనుగ్రహం ఉంటేనే ఇలా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఆ ప్రశాంత వాతావరణం నుంచి నాకు రావడానికి బుద్ధిపట్టలేదు. 1-2 గంటలు అక్కడికి కూర్చొని వచ్చానన్నమాట. మీరు కూడా చూడండి, ఆ అనుభూతి అయితే ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, నేను దేవాలయాలకు సంబంధించిన వీడియోలు మాత్రం తీయడానికి కారణం ఏంటంటే, నేను కోవిడ్ నుంచి ఇంటికి వచ్చానన్నమాట. లీవ్లో 3 నెలల్లో అయింది వచ్చి నేను. అందుకని నాకు ఇంకా టైం లేదు. అందుకని ఈ వీడియోలు తీస్తాను, దేవాలయాలకు సంబంధించిన వీడియోలు. లేకపోతే కనుక నేను ఇంటి దగ్గరే ఉండేట్టుగా ఉంటే మొత్తం యూట్యూబ్ క్లిక్ అయితే కనుక ఇక్కడే ఉండేసి మొత్తం అన్ని మిస్టరీస్ వీడియోలు, గుహలు, చాలా ప్లేస్ ఉన్నాయి మన ఇండియాలో. ఇండియా మొత్తం తిరిగితే 6 సంవత్సరాలు పడుతుందంట. కానీ నాకు ఇంకా వేరే ఛాన్స్ లేదు. అందుకని నేను వీడియోలు, దేవునికి సంబంధించిన వీడియోలు తిరుగుతున్నాను అన్నమాట. ఎప్పటికైనా ఇండియా మొత్తం తిరిగి మిస్టీరియస్ ప్లేసెస్, తర్వాత దేవాలయాలు, ఎన్నో చరిత్ర కలిగిన దేవాలయాలు, స్థలాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అన్నీ తిరిగి నా వీడియోస్ ద్వారా మీకు చూపిస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగలను, మంచి మంచి వీడియో తీయగలను. ఓకే ఫ్రెండ్స్, గుట్ట పైకి వచ్చేదానికి బైకులకు దారుంది అన్నమాట. బైకులు కానీ కార్లు కానీ రావచ్చు పైకి. అలా వచ్చే ఫస్ట్లోనే గుట్ట పై ఎక్కుతానే ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద విగ్రహమో. చాలా పెద్ద విగ్రహం అన్నమాట ఇది. మా చుట్టుపక్కల పల్లెల్లో ఇంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎక్కడా లేదు. ఈ గుట్ట మీద ఉందన్నమాట. అలాగే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడే నవగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇదే కనిపించేదే గుడి. ఇదంతా పంట పొలాలు. ఇవన్నీ పంట పొలాలే. ఇక్కడ చెట్లు కూడా నాటినారు, బాదం చెట్లు, వేప చెట్లు అన్నీ నాటినారన్నమాట. చాలా బాగుంది, పచ్చగా ఉంటుంది అన్నమాట చూసేదానికి. ఆ గుడి పైనుంచి చూసి చాలా బాగుంటుంది. టెంకాయ చెట్లు అన్నీ వేసారు ఇక్కడ. ఇది హ్యాండిల్ అన్నమాట. పైనుంచి గుట్టక మీద నుంచి ఎవరు పడిపోకుండా హ్యాండిల్ వేశారు, సేఫ్టీ హ్యాండిల్. చూడండి ఫ్రెండ్స్, ఎంత పచ్చగా ఉందో. గుడి ఆపోజిట్లో ఇలా ఉంటుంది, పెద్ద పెద్ద కొండలు, కిందంతా బొప్పాయి తోటలు, అదేవిధంగా ఈ మామిడికాయ తోటలు కూడా ఉన్నాయన్నమాట. చూడండి చాలా పచ్చగా ఉంటుంది. ఈ కొండ మీద ఎక్కి చూచే కానీ అసలు రాబుద్ది కాదు కిందికి. చాలా బాగుంటుంది చూసేదానికి. చూడండి, అది కనిపించేది వచ్చేసి మంగంపేట మైన్స్, అక్కడ దూరంగా కనిపించేది. ఆ రేగుల షెడ్లు ఉన్నాయి కదా, అవి వచ్చేసి మిల్లులు. ఆ మిల్లుల్లోకి ఆ మంగంపేట నుంచి ముగ్గురాయి వస్తుంది ఇక్కడికి. చూడండి ఫ్రెండ్స్, అంతా మొత్తం అంతా మామిడి తోటలు, చుట్టుపక్కల చిన్న చిన్న గుట్టలు, అన్నీ ప్రశాంతమైన వాతావరణంలో ఉంది అన్నమాట ఈ గుడి. ఇలాంటి వాతావరణం కలిగిన గుళ్ళు మీ ఊళ్ళో ఎక్కడన్నా ఉంటే కన్నా కామెంట్ చేయండి. ఈ విధంగా ఎక్కడన్నా ఉంటేనా కామెంట్ తప్పకుండా చేయండి మీరు. ఈ బట్టలు గుడి పూజారి ఉంటాడు కదా, గుడి పూజారి యొక్క మడి బట్టలు అన్నమాట. ఇదే కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ ఖాళీ ప్లేస్లో. ఇదంతా కళ్యాణ మండపం. ఆ కనిపించేదే స్వామివారి గుడి. దీని లోపలే లింగాకృతిలో ఉంటాడు అన్నమాట స్వామి. గుడి వెనక భాగంలో కూడా పొలాలే, మొత్తం అంతా బొప్పాయి తోటలు. చూడండి అన్ని కొండలు, బొప్పాయి తోటలు అన్నీ ఉంటాయి గుడి వెనక భాగంలో. ఇది ఇటుపక్క వచ్చేసి ఇంకా ఏదో రెడీ చేస్తున్నారు, ఇంకా ఏదో బిల్డింగ్ కడుతున్నారన్నమాట. చెప్పే కదా బోరు, చూడండి పక్కనే బోరు ఉంది, అది అక్కడ ఎదురుతా అదే అన్నమాట బోరు. 70 అడుగుల్లో పడిన నీళ్ళు. ఆంజనేయ స్వామి మాత్రం చాలా పెద్దగా, పెద్ద విగ్రహంగానే. చూడండి పార్కింగ్ ఏరియా ఇది, బండ్లు కార్లు ఇక్కడే పార్కింగ్ చేసినారు. నేను కూడా ఇక్కడే బండి పెట్టినాను. మొత్తం అంతా పచ్చగా ఉంటుంది అబ్బా,
చూసేదానికి మాత్రం చాలా బాగుంది. ఇట్ మా చుట్టుపక్కల ఏరియాలో ఇలాంటి గుడి అసలు లేదు. దగ్గర ప్రాంతాల్లో చాలా బాగుందన్నమాట గుడి. ఇవి వచ్చేసి మా ఊరి సైడ్, ఇది పొలాలు మా ఊరి పక్కన ఇట్లా దగ్గర అన్నమాట మా ఊరి ఇక్కడ నుంచి. సో వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.